కరోనా వేళ కేటుగాళ్ల నకిలీ దంద యథేచ్ఛగా సాగుతోంది. స్వస్తిక్ లేబుళ్లు నకిలీవి తయారు చేసి వాటిని శానిటైజర్ బాటిళ్లకు అంటించి అమ్మిస్తుండటంతో డ్రగ్ కంట్రోల్ అధికారులకు స్వస్తిక్ ఫార్మా కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ నకిలీ స్వస్తిక్ శానిటైజర్లు అమ్ముడవుతున్నారని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ దందా గుట్టు రట్టు చేసేందుకు రంగంలోకి దిగిన అధికారులు చాలా ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. పేడనలో నకిలీ శానిటైజర్లు అమ్ముతున్న షాపులపై అధికారులు దాడి చేసి నకిలీ శానిటైజర్లను గుర్తించారు. వాటిని అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకుని ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఒరిజినల్ ప్యాకింగ్ ఇది, దీన్ని అనుకరిస్తూ డిఫరెంట్ నేమ్తో, డిఫరెంట్ స్పెల్లింగ్ నేమ్తో, కంపెనీ పేరు కూడా లేకుండా ఇలా సేమ్ సిమిలర్గా డూప్లికేట్లు వస్తున్నాయి. అదేవిధంగా సర్జిట్ అని కూడా, బర్జిట్ అని, సర్జిట్ అని, లర్జిట్ అని, ఇలాగా రకరకాల ఇమిటేషన్స్ పెట్టి డూప్లికేట్ మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. ఈ విషయమై అథారిటీస్ వాళ్ళు కూడా పెడల్లో ఇన్స్పెక్షన్ చేసి, విజయవాడలో ఇన్స్పెక్షన్ చేసి చాలా వరకు సీజ్ చేశారు. ఇంకా గుంటూరులో మా సర్జిట్ బ్రాండ్ చాలా డూప్లికేట్స్ విడిగా, మెయిన్గా స్టేషనరీ షాపుల్లో, ఫ్యాన్సీ షాపుల్లో, వాటిల్లో బిల్లు లేకుండా విడిగా అమ్ముతున్నారు.